సిద్దిపేటలోని కాంచిట్ చౌరస్తాలో కళారత్న అంతర్జాతీయ చిత్రకారులు కావు అంజయ్య కాంస్య విగ్రహాన్ని మంత్రి హరీష్ రావు గారు ఆవిష్కరించారు. ఒక స్టెప్ కిందకి దిగు సార్. చిత్రరంగంలో మన సిద్దిపేటకే కాదు ఈ దేశానికే వర్ణ తెచ్చినటువంటి ఒక కళాప్రపూర్ణ డాక్టర్ రాజయ్య గారు. రాజయ్య గారు 90 సంవత్సరాలు దాదాపు నిండు జీవితాన్ని వారు పొందారు. చివరి దశలో కూడా, చేతులు వణుకుతున్న దశలో కూడా చిత్రకళను మాత్రం కొనసాగించారు. చివరి ఆయన ఊపిరున్నంత కాలం ఈ కళను కాపాడడానికి, ఈ కళను ముందుకు తీసుకుపోవడానికి వారు నిరంతర ప్రయత్నం అనేటువంటిది జరుగుతూనే వచ్చింది. అయితే రాజయ్య గారు వారి యొక్క కళల్లో మనం చూసినట్లయితే చాలా వరకు కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయాలను వారు ఎక్కువగా ప్రతిబింబించే విధంగా వారి యొక్క కళలు ఉండేటువంటివి, వారి పెయింటింగ్స్ ఉండేటువంటివి. ముఖ్యంగా కొన్ని అయితే అంతరించిపోయినాయి. కొన్ని పెయింటింగ్స్ మనం ఆ జాతులు కానీ ఆ పెయింటింగ్స్ కానీ అవి రాను 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 మా ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆధునీకరణలో భాగంగా అవి అంతరించిపోయినాయి. కానీ డాక్టర్ కాపు రాజయ్య గారు మాత్రం వాటిని అద్భుతంగా చిత్రాలు వేసి ఈ తరానికి అందించినటువంటి ఘనత కాపు రాజయ్య గారు. పల్లె బోనాలు కావచ్చు, గీత కార్మికుడు ఒక చెట్టు ఎక్కేది దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో ఆ గీత కార్మికుడి యొక్క శ్రమను రాజయ్య గారు తన కళలో చూపించారు. అంటే కొన్ని వేల మాటల్లో చెప్పేటువంటి విషయాన్ని ఒక చిత్రంలో ప్రతిబింబించేంత గొప్ప కళాకారుడు మన డాక్టర్ రాజయ్య గారు. అదేవిధంగా పల్లె బోనాలు, బతుకమ్మ ఇలాంటి గొప్ప గొప్ప కళల్ని వారి యొక్క పెయింటింగ్స్లో మనం చూసేవాళ్ళం. అందుకే ఆ మధ్యకాలంలో ఇప్పటి వరకు కూడా సిద్దిపేటలో ఇలాంటి ప్రోగ్రామ్ జరిగినా మేము ఇచ్చే మెమెంటో డాక్టర్ కాపు రాజయ్య గారి మెమెంటోనే ఇచ్చేవాళ్ళం. అది ఢిల్లీ నుంచి అధికారులు వచ్చినా, రాష్ట్ర స్థాయి వాళ్ళు వచ్చినా, ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా మన రాజయ్య గారి యొక్క గొప్పతనాన్ని మనం చాటి చెప్పుకోవాలి, మన సిద్దిపేట గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలని చెప్పి మేము ఎప్పుడు కూడా డాక్టర్ రాజయ్య గారి యొక్క పెయింటింగ్స్నే వచ్చినటువంటి అతిథులకు బహుమానంగా ఇచ్చేవాళ్ళం. గతంలో ఇచ్చాం, ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం. మా వారు 1966 సంవత్సరంలోనే అప్పుడు రాష్ట్రపతి కాదు, రెండు కాదు, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో 50 అవార్డులు అందుకున్నటువంటి ఒక గొప్ప కళాకారుడు డాక్టర్ రాజయ్య గారు. అలాంటి వ్యక్తి మన సిద్దిపేటలో జన్మ ఉండడం, ఈ ప్రాంతం యొక్క పేరు ప్రఖ్యాతులను జాతీయ అంతర్జాతీయంలో చాటి చెప్పినటువంటి వ్యక్తి యొక్క కాంస్య విగ్రహాన్ని ఈరోజు పెట్టుకోవడం అనేటువంటిది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఆ రోజు చనిపోయినప్పుడే మనం నిర్ణయం తీసుకున్నాం, తప్పకుండా డాక్టర్ రాజయ్య గారి విగ్రహం నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని సిద్దిపేటలో ఏర్పాటు చేస్తామని ఆ రోజు మనం మాట ఇచ్చినాం. ఇచ్చిన ప్రకారంగా ఈరోజు ఆ కాంస్య విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకోవడం అనేటువంటిది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. వారు కళాకారుడుగా గొప్ప పేరు తెచ్చుకోవడమే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా కూడా నిలిచారు, ఎంతోమంది కళాకారులను తయారు చేశారు, మరెంతోమంది కళాకారులకు స్ఫూర్తిని అందించే విధంగా కూడా వారి యొక్క జీవితం అంతా కూడా కొనసాగింది.